పుష్ప 2 మీద రోజుకొక నెగిటివ్, ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఇంకా కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి. నేను పలు సందర్భాల్లో చెప్తూనే వస్తున్నా. ఇప్పుడు వచ్చిన కొత్త నెగిటివ్ ఏంటి అంటే కేజీఎఫ్ పోస్టర్ల లాగా పుష్ప పోస్టర్లు డిజైన్ చేయబడింది. ఇప్పుడు కేజీఎఫ్ నడుచుకుంటూ పిస్తల్ పెట్టింది, తర్వాత క్లోజప్లో ఉండింది. యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ఏం చేస్తున్నారంటే కట్ చేసి సేమ్ కేజీఎఫ్ పోస్టర్ లాగే పుష్ప పోస్టర్ డిజైన్ చేశారు. మరి ఇన్స్పైర్ అయ్యి చేశారా, లేకపోతే ఇంకేమైనా అని చేశారా, లేకపోతే వీళ్ళకి ఏం చేయాలో చేతగా కది చేశారా అని చెప్పి ఇప్పుడు ఒక ట్రోల్ అన్నమాట. బేసిక్గా ఆన్లైన్లో నడుస్తుంది, తెలిసిందే ఎవరు చేస్తారో ఏంటో అనేది మనకు ఆబ్వియస్లీ. సినిమాని ఎవరైతే నెగిటివ్ ప్రచారం చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే చేస్తారు. అవుట్ అండ్ అవుట్, 100% ఇది వాళ్ళు ఎవరో కూడా మనకు తెలుసు. అండ్ నౌ పుష్ప గురించి మాట్లాడుకుంటే మొదటి నుంచి వచ్చే నెగిటివ్స్, ఇప్పుడు నిన్న కూడా ఒక నెగిటివ్ వచ్చింది. నిన్నే వచ్చింది మూలాలు మర్చిపోకు అని. అసలు ఆ మూలం అంటే ఏంటో కూడా తెలియని ఒక మనిషి మూలాలు మర్చిపోకు అని బన్నీకి చెప్పాడట. మరి ఆయన ఎవరో నాకు తెలియదు. తర్వాత నెక్స్ట్ ఇంకెవరు, నిన్న కాక మొన్నే వచ్చిన నెగిటివ్ ఏంటంటే ఐటమ్ సాంగ్ అసలు అదేంటిది లీక్ అయిపోయింది, మరి ఎట్లా పుష్ప టీం బాగా తలలు పట్టుకుంది అని. దానికంటే ముందు వచ్చినటువంటి నెగిటివ్ ఏంటంటే ఇంకా షూట్ బోల్డ్ అంతా ఉంది, మరి అనుకున్న టైంకి వస్తుందా రాదా, పుష్పని వాయిదా వేస్తారేమో, అదొకటి. దానికంటే ముందు వచ్చిన నెగిటివ్ అన్నీ రీసెంట్వే, ముందు అంటే ఒకరోజు గ్యాప్ అంతే. దేవిశ్రీకి అండ్ సుకుమార్కి చెడింది. సో మొత్తం అసలు ఈ సినిమా మ్యూజిక్ అంతా తీసేసి ఇరిచేసి మార్చేస్తున్నారు, మళ్ళీ ఫ్రెష్గా తమన్ ఇస్తున్నాడు. సో మళ్ళీ తమన్కి టైం పడుతుందంట. సో డిసెంబర్కి రాదేమో, మళ్ళీ జనవరి కంటే సంక్రాంతి ఉన్నాయి కాబట్టి వచ్చే సమ్మర్కి వేసేసుకోండి పుష్పని చెప్పేసి ఇంకో వార్త. నెక్స్ట్ ఇంకేం వచ్చాయి నెగిటివ్స్, అమ్మో ఒకటి కాదు రెండు కాదు బోలేడన్నీ. సో పుష్పకే ఎందుకు నెగిటివ్స్ అంటే తెలిసిందే, ఆ సినిమాని నాశనం చేయడానికి, సర్వనాశనం చేయడానికి పని కట్టుకొని ఒక చిల్లర మూక, అల్లరి మూక, పనికి మాలిన చెత్త మూక ట్రై చేస్తుందని అందరికీ తెలుసు. బట్ ఆఫ్ కోర్స్ ఫ్యాన్స్ చాలా అలర్ట్గా ఉండి, దేవర టైంలో పాపం ఎన్టీఆర్ ఫ్యాన్స్ బంగారం, వాళ్ళకి తెలియదు అలా చేసేవాళ్ళు కూడా ఉంటారని. సో సరే తెలియక జరిగింది, తర్వాత అర్థమైంది అట్లీస్ట్ పుష్ప అన్న జాగ్రత్త పడాలి కదా. సో ఇప్పటి నుంచే వీళ్ళేం చేస్తున్నారు, ఎక్కడైనా సరే ఫస్ట్ ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఒకరికొకరు ఒకరికొకరు టచ్లో ఉంటున్నారు. అంటే ఎక్కడన్నా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఏ అసోసియేషన్ ఎక్కడోళ్ళు ఏ ఊరోళ్ళు ఎవరు చేశారని వీళ్ళకి తెలియాలి. వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా చేస్తుంటే కనుక వాళ్ళు నాన్ బన్నీ ఫ్యాన్స్. సో బన్నీ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ విధ్వంసం సృష్టించే వాళ్ళ మీద వీళ్ళు ఫోకస్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, మీ ఇంటికి వచ్చా, అద్దాలు పగల కొట్టా, కిటికీలు పగల కొట్టా, మీరు బయటకు వచ్చి ఏవయ్యా ఏం చేస్తానంటే పుష్ప జిందాబాద్, అల్లు అర్జున్ జిందాబాద్ అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయా. నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఏం పెడతావు, రాత్రి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మా ఇంటికి వచ్చారండి తలుపులు పగల కొట్టారంటావు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీ ఇంటికి ఎందుకు వచ్చారు, తలుపులు ఎందుకు పగల కొట్టారు, అర్థం కానీ సిచ్యువేషన్ విషయం అది. సో ఇట్లాంటి డ్యామేజ్ చేస్తారు అంటే ఉంటాయి బోల్డర్ని. మొన్న కూడా ఒక యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి విధ్వంసం చేశారనమాట, రేయ్ మీరు మా అల్లు అర్జున్ గురించి చాలా తప్పుగా రాస్తున్నారు, కరెక్ట్గా రాయండి ఏమనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి రావడం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అది బన్నీ ఫ్యాన్స్ కాదు, వేరే ఎవరో వచ్చి ఇలా వార్నింగ్ ఇవ్వగానే, అంటే నిజమే నిజంగానే అక్కడ అల్లు అర్జున్కి సంబంధించి ఏదో ఒకటో రెండో నెగిటివ్ థంబ్నైల్స్ ఉంటాయి. వీళ్ళు వచ్చి అమ్మో బన్నీ ఫ్యాన్స్ వచ్చి యూట్యూబ్ ఆఫీస్ మొత్తం విధ్వంసం చేశారు, అద్దాలు పగల కొట్టారు, తలుపులు దన్నారు, కెమెరాలు ఇసిరేశారు, ఈ టైప్ ఆఫ్ న్యూస్. ఇప్పుడు ఇదంతా అంటే ఎక్కడ ఏమున్నా ఇవన్నీ కూడా లాస్ట్కి ఏంటంటే అల్లు అర్జున్ గారికి నెగిటివ్గా జరగాలి, ఇది వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్. సో పుష్పని డ్యామేజ్ చేయడానికి ఎంతమంది అయితే వస్తున్నారు, ఎన్ని రకాలుగా వస్తున్నారు, ఎన్ని యాంగిల్స్లో వస్తున్నారు, ఎన్ని తీర్లో వస్తున్నా, ఎంతమంది ఎంత చేసినా సరే వీళ్ళ కర్మ ఏంటో నాకు తెలియదు, కానీ ఎవరికైనా సరే ఒకటి చెప్తున్నా వినిచావండి, పుష్పని డ్యామేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కొంచెం చేయగలరు, అంతకుమించి ఏమీ ఏడవలేరు, ఎక్కడ ఏడవలేరు వీళ్ళు, కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. అంటే బన్నీకి యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు, యాంటీ ఫ్యాన్స్ ఇన్సెన్స్ ఇచ్చి వాళ్ళ ఫ్యాన్స్ ఏంటి పొందా, యాంటీ పీపుల్ ఉన్నారు.
ఏదో ఒక సిట్యువేషన్ పరంగా చూసుకుంటూ ఈయనని ద్వేషిస్తా వస్తున్నారు. అలానే రెండు తెలుగు రాష్ట్రాలు మొత్తం వీళ్ళే లేరు కదా, ఇంత పర్సెంట్ అంతే. వీళ్ళ వల్ల పుష్పకి డ్యామేజ్ జరగడం అనేది కల్లా, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పుష్పకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ కేరళలో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, తమిళనాడులోను, హిందీలోను, కన్నడంలోను, ఇంకా వేరే లాంగ్వేజెస్లోను కూడా వాళ్ళు ఓటీటీలోను అక్కడిక్కడ డబ్డ్ వెర్షన్స్, హిందీ డబ్డ్ వెర్షన్స్ చూసుకుంటా అభిమానులు బోల్డ్ అంతమంది అయ్యారు. సో పుష్ప ఒకవేళ ఇక్కడ ఒక టికెట్ తక్కువ తెగినా నష్టమేం లేదు, ప్రపంచవ్యాప్తంగా తెగాల్సిన టికెట్లు బోలెడన్ని తెగుతాయి. అండ్ ఈ చండాలం చూడకపోయినా నష్టం లేదు, ఇంకా వీళ్ళు చూస్తేనే నష్టం, ఎందుకంటే నెగిటివ్ రివ్యూలు ఇస్తారు, బాగున్నా బాగాలేదని, అదేదో చండాలంగా ఉందని, అబ్బేచి ఇట్లా అనుకుంటే వస్తే ఇక్కడ ఇంకేదో ఉందని చెబుతారు కావాలని. సో ఈ చండాలం చూడకపోయినా నష్టం లేదు, చూసినా నష్టం లేదు, వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్యాన్స్ కొంచెం అలర్ట్గా ఉంటే బెటర్, ఎందుకంటే కావాలని ఎక్కడి నుంచో జనాలు వస్తారు గుంపు గుంపు, జయ అల్లు అర్జున్ అని వచ్చి అక్కడ ఏదో విధ్వంసం చేసి వెళ్ళిపోతారు. మీరు అనుకుంటారు అరే మన ఫ్యాన్సే, ఎక్కడి నుంచి వచ్చారో ఏమూలని, ఎందుకంటే మన బన్నీకి ఊరంతా ఫ్యాన్సే కదా, వీళ్ళు ఏ గల్లీ నుంచి వచ్చారో అనుకుంటారు. కానీ ఆ గల్లీ మీది కాదు, ఆ ఫ్యాన్స్ మీ వాళ్ళు కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రకంగా చేసి మీకు బ్యాడ్ నేమ్ తేవడానికి, ఎందుకంటే సినిమా దగ్గర పడుతుంది కాబట్టి రోజు ఒక వివాదం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక కేజీఎఫ్ పోస్టర్లని పోలి పుష్ప పోస్టర్ ఉంది అన్నాడు. ఇక అసలు విషయానికి వస్తాం, కేజీఎఫ్ పోస్టర్ కాదు, ఏ జీజీఎఫ్, ఏబిసిడి, ఎక్స్వైజెడ్ పోస్టర్ కూడా ఉండొచ్చు. తప్పేంటి, సినిమాలో ఒక హీరో లుక్ బయటకు వచ్చింది. హీరో పిస్తోల్ పట్టుకుంటే పిస్తోల్తో చూపిస్తారు, కత్తి పట్టుకుంటే కత్తితో చూపిస్తారు. కత్తి పడితే ఇది సమరసింహరెడ్డి ఇలా ఉంది, ఇది నరసింహరావు ఇలా ఉంది, ఇంకేదైనా పడితే ఇంకోలాగా ఉంది, కొత్త ఆయుధం పడితే ఇదేదో రాజమౌళి సినిమాని పోలినట్టుంది. అరే దాని దీన్ని పోలితే ఏందయ్యా బాబు, పుష్పాని పుష్పలా చూడండి, ఒక హీరోని ఇంకెన్ని రకాలుగా చూపిస్తారు మీ పిండాకుడు, అంతేగాని. సో సరే ఇన్ కేస్ కేజీఎఫ్ని పోలే ఉందనుకుందాం, ఉండని తప్పే ఉంది. ఆ డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ని ఇన్స్పైర్ అయ్యాడు అనుకో, గర్వంగా చెప్పుకుంటాడు, హ్యాపీగా చెప్పుకుంటాడు. ఫ్యాన్స్కి లేదు గొడవ, చేసిన వాళ్ళకి లేదు గొడవ, తీసిన వాళ్ళకి లేదు గొడవ, చూసే వాళ్ళకి కూడా లేదు గొడవ. వీళ్ళకి వస్తాయి పునకాయలు, అది ఎందుకో అర్థం కాదు. సరే ఏదేమైనప్పటికీ కేజీఎఫ్ పోస్టర్ అనో ఇంకేదనో పుష్ప మీద వచ్చే నెగిటివ్స్ మాత్రం ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరమేం లేదు. సినిమా రిలీజ్కి దగ్గర పడుతున్న కొద్దీ ఇలాంటి నెగిటివ్స్ ఇంకా పెరుగుతూ ఉంటాయి. రకరకాల యాంగిల్స్ నుంచి ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తూ ఉంటారు ఏదో ఒక అంశాన్ని నెగిటివ్ చేయడానికి. ఇవన్నిటినీ కూడా జస్ట్ సునాయాసంగా చూస్తా అలా కాలతో అంతా పట్టించుకోకుండా మూవీ పైన ఎక్కువ దృష్టి పెట్టి దాన్ని దగ్గరుండి హిట్ చేసే బాధ్యత ఫ్యాన్స్. ఎలాగైతే దేవరాన్ని నిలబెట్టారో అలాగే పుష్పాన్ని కూడా నిలబెడితే అంతే. ఇంకెప్పుడు ఇట్లాంటి దరిద్ర మూకలు, ఇండస్ట్రీలో తిరిగే ఇలాంటి మూకలు వేరే స్టార్స్ని అటాక్ చేయడానికి కనీసం ధైర్యం కూడా చేయరు, అది సంగతి. థ్యాంక్ యూ.